ఫ్యామిలీ తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ లభించిందండి మీకు? ఫ్యామిలీ తరపు నాకు ఏ సపోర్ట్ లేదు సార్. ఎప్పుడు కూడా నువ్వు మానే నువ్వు మానే నువ్వు మానే, అనవసరంగా నువ్వు చేసి మా పరువులు తీస్తున్నావు, పలానా వాళ్ళ పిల్లలాగా స్టేజ్ మీద డాన్స్ చేస్తుంది అని మా పరువు తీస్తున్నావు, వద్దు ఆపే అని అనేవారు. అయినా సరే మా తమ్ముడినైనా మా అమ్మనైనా పోషించుకోవడానికి అదే నాకు మూలాధారం అయింది కాబట్టి, మీరు నన్ను పోషించలేనప్పుడు మీరు నాకు చెప్పే అర్హత కూడా లేదు అని వాళ్ళని పక్కన పెట్టి నా ప్రొఫెషన్ నేను కంటిన్యూ చేశాను. అమ్మ తమ్ముడితో ఎప్పుడైనా గొడవ పడ్డారా ఈ విషయంలోనే? అమ్మ తమ్ముడు నాకు ఫుల్ సపోర్ట్, వాళ్ళు ఎప్పుడు అనలేదు, బయట వాళ్ళు, అంతే. ఓకే, బయట వాళ్ళు మానే మానే అని. బయట వాళ్ళకి ఏం రైట్ ఉందండి? వాళ్ళ ఫ్యామిలీకి చెడ్డ పేరు కదా సార్. ఇప్పుడు ఇంటి అలక్కదండి, నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళెవరూ మిమ్మల్ని పోషించట్లేదు, ఏ రైట్ తో అనేవారు మానేమని? వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిని కదా నేను. ఓకే ఓకే, చుట్టరికం. వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిని నేను. చూడు అమ్మాయి అంటే పలానా వాళ్ళ అమ్మాయి అంట కదా, మీ తాలూకే అంట కదా, అలా రోడ్ల మీద డాన్స్ చేస్తుంది అమ్మాయి అని అంటే వాళ్ళకి పరువు తక్కువ, అంతే. దానికోసమని నన్ను చాలాసార్లు ఆపేయమనడం జరిగింది. నేను చేస్తాను, నాకు ఇది ఇష్టం, నా ఫ్యామిలీకి ఇది ఆధారం కాబట్టి నేను చేస్తానని చెప్పాను సార్ నేను. ఏంటి ఇప్పుడు కూడా ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉందా అండి జనాలు? కొంతమందికి ఉంది. ఉందా అండి? కొంతమంది డాన్స్ చేస్తే, ఒక అమ్మాయి బయటకు వచ్చి ఒక పెర్ఫార్మెన్స్ చేస్తే, రోడ్డు మీద చేస్తే మన పరువు పోతుంది అని అనుకునే కుటుంబాలు ఉన్నాయంటారు? ఉన్నాయి సార్, చాలా వరకు ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. అయ్యో అమ్మాయికి ఆ టాలెంట్ ఉంది, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడిప్పుడు పెరిగారు. ఎందుకంటే టీవీలో షోస్ చూస్తున్నారు, మా పాపను కూడా అలా చూడొచ్చు, మా పాప కూడా డాన్స్ నేర్చుకుంటే అలా అవుతుందేమో అని ఇప్పుడిప్పుడు అవగాహన వచ్చింది. గ్లామర్ అనేది యాడ్ అయింది, క్రేజ్ అనేది యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు అవగాహన పెరిగింది. డాన్స్ క్లాసుల్లో పిల్లల్ని జాయిన్ చేయడం, లేకపోతే అప్పుడు డాన్స్ చేసి చాలా కాళ్ళు, ఎందుకు నేను చిన్నప్పుడు డాన్స్ చేస్తానంటే మా అమ్మ కొట్టేసేది నన్ను. టీవీ స్కూల్లో కూడా పర్ఫార్మెన్స్ చేయనిచ్చేవారు కాదు, ఆడపిల్ల ఆడపిల్లలా ఉండాలి, ఎందుకు స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్లకు అని తిట్టేవారు ఇంట్లో. ఇప్పుడు ఏమనేవారు మీరు? చేస్తాను ప్లీజ్, నాకు ఇంట్రెస్ట్ అని. కానీ నాకు ఎప్పుడు కూడా గర్ల్ క్యారెక్టర్ రాలేదు, బాయే. హైట్ కదా నేను, ఎప్పుడు అబ్బాయి క్యారెక్టర్. స్టెప్స్ కూడా అట్లాగే ఉండేవా? అబ్బాయిలాగే ఇచ్చేవారు. నా పక్కన నా ఫ్రెండే అమ్మాయిగా చేసేది, పొట్టిగా ఉన్నాడు అంతే. మీ డాన్సర్స్ ఎదుర్కొనే కష్టాలు ఇంకా ఎలాంటివి ఉంటాయండి? చాలా ఉంటాయి సార్. కరోనా టైంలో మేము చాలా కష్టాలు పడ్డాం, అందరికీ సహాయం అందించారు, కానీ మా డాన్సర్స్కి ఎవరు సహాయం అందించలేదు. మా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, లేకపోతే మాస్టర్ గారి ఫ్రెండ్స్ అందరూ వాళ్ళల్లో వాళ్ళే డొనేట్ చేసుకొని డాన్సర్స్కి అందరికీ బియ్యం కానీ రేషన్ కానీ అన్నీ అందజేసుకున్నాం తప్ప, ఫలానా వాళ్ళు వచ్చి ఇదిగో తినండి అని చెప్పి ఎవరు చేయలేదు సార్ మాకు. అంటే ఇప్పుడు మీరు, అంటే ఇప్పుడు మీకు పేరు వచ్చింది కాబట్టి ఓకే, పేరు రాకపోతే మామూలుగా ఈవెంట్స్ అవన్నీ చేసుకుంటుండేవారు. ఇప్పుడు మీరందరూ ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని, అంటే మీ సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళిన దాఖలాలు ఏమైనా తీసుకెళ్ళాను సార్? చేతులు జోడించి మరీ నమస్కరించి నేను ఫేస్బుక్లో పెట్టడం కూడా జరిగింది సార్. ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తారు, అందరికీ డబ్బులు ఇస్తారు, మా కళాకారులు ఏం చేశారు, ఆటో వాళ్ళు కొన్ని రోజులు పోతే కొన్ని రోజులైనా డ్రైవ్ చేసుకుని బ్రతికేస్తారు. ఈ డాన్స్ అనేది ఏంటంటే కరోనా టైంలో అసలు స్టేజ్ పర్మిషనే లేదు, అంతే కదా సార్. ఇప్పుడు లాక్డౌన్ కొంతవరకు పెట్టారు, కొంత తర్వాత ఆటోలు తిరిగాయి, టైలరింగ్ చేసుకుని టైలరింగ్ చేసుకున్నారు, ఇస్త్రీ చేసుకున్న వాళ్ళు ఇస్త్రీ చేసుకున్నారు, బట్టలు తుక్కున్న బట్టలు తుక్కున్నారు, కానీ మాకు పర్ఫార్మెన్స్ చేసే అవకాశమే లేదు. జనం మూగుతారు కాబట్టి కరోనా అనేది స్ప్రెడ్ అవుతుంది అన్న కారణంతోనే అలాంటి వాళ్ళని ఆదుకోలేదు సార్. మరి మేము చేతులు జోడించి నమస్కరించి మరీ చెప్పాం సార్, మా కళాకారులు 2600 మంది ఉన్నారు, మాది VDDEMA అసోసియేషన్ ఉంది, ఇప్పుడు ఎంతవరకు ఎంతమంది పెట్టగలరు సార్? ఇప్పుడు మేము ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం కదా, ఆ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళనే మేము వెళ్ళి అడగడం, వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయడం, వాళ్ళతోనే మేము రన్ అవ్వడం. నాకంటే శాలరీ పడిపోయేది సార్, నాకు శాలరీ పడిపోయేది లాక్డౌన్. మిగతా పరిస్థితి అలాగే చేశారు సార్. రమేష్ మాస్టర్ గారు, మేము మొత్తం 16 మంది సార్, 16 మందిలో కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళి ఒక బియ్యం గింజ కొనుక్కోలేదు సార్ మేము. ఆయన మమ్మల్ని అలా చూసుకున్నారు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర వెళ్ళడం, మా కళాకారులు ఎంతమంది ఉన్నారు, ఈ నెలకు మీరు ఆదుకోండి అని అడగడం, ఒక స్పాన్సర్ దొరకడం, ఆ స్పాన్సర్ వచ్చి మా నెలకు సరిపడా ఈ 16 మందికి సరుకులు ఇవ్వడం, మళ్ళీ వచ్చే నెలకు ఇంకో స్పాన్సర్ని ఎతకడం, అలాగే తిరిగారు రమేష్ మాస్టర్ గారు. మొత్తం ఆ 16 మంది కూడా ఏ రోజు కూడా షాప్కి వెళ్ళి ఒక బియ్యం గింజ కొనుక్కోలేదు 9 నెలలు. రమేష్ మాస్టర్ గారు చూసుకున్నారు సార్ మొత్తం ఆ డాన్సర్లు అందరినీ, విత్ డ్రైవర్తో సహా, మా డ్రైవింగ్ చేసిన తుఫాన్ డ్రైవర్తో సహా అందరినీ ఆయనే చూసుకున్నారు సార్. ఎవరు కూడా మేము చేతులు జోడించి నమస్కరించినా ఏడ్చినా ప్రభుత్వం ఆదుకోలేదు సార్, ఆదుకోలేదు.
అంటే ప్రభుత్వం దృష్టికి మీ సమస్య వెళ్ళలేదా? లేకపోతే చాలా చాలా వినతి పత్రాలు ఇచ్చారు సార్. అంటే పూజారి వరకే వెళ్ళింది సార్, దేవుడి దగ్గరికి వెళ్ళలేదు సార్. పూజారులే మధ్యలో ఉన్న పూజారుల వరకే వెళ్ళింది మా విన్నపాలు, దేవుడి వరకు వెళ్ళలేదు. వెళ్తే కదా మా బాధలు ఏమో తెలుస్తాయి, అవి ఏమి వెళ్ళలేదు సార్. ఇప్పుడు మీకు ఫేమ్ వచ్చింది కదా. అవును సార్. సో ఇలాంటి టైంలో మీరు ఏదైనా అప్పీల్ చేస్తే ఎక్కువ మంది జనానికి రీచ్ అవ్వడం, లేకపోతే ప్రభుత్వ అధికారులకు రీచ్ అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కదా, అలా ఆ విధంగా ఏమైనా ఆలోచిస్తున్నారా? చేస్తా, కన్ఫర్మ్గా సార్. ఎందుకంటే కళాకారుడు అన్నవాడు కష్టపడకూడదు. ఎందుకంటే ఆయన ఎన్ని కష్టాలున్నా సరే, ఎన్ని బాధలున్నా సరే స్టేజ్ మీద నవ్వేవాడు మాత్రమే కళాకారుడు. కానీ 9 నెలల పాటు ఇంట్లో ఏడుస్తూ ఫ్యామిలీని పోషించుకోలేని పరిస్థితి మీకు తెలుసు సార్. చాలామంది కూడా ఈ తిండి ఇదవక సౌండ్ సిస్టమ్ వాళ్ళు కూడా ఈ డ్యాన్స్ మీద బేసిక్గా ఉన్నారు సార్. ఆ సౌండ్ సిస్టమ్ వాళ్ళు సౌండ్ సిస్టాన్ని వెనక్కి పెట్టి ఉరేసుకున్న రోజులు ఉన్నాయి సార్. నిజం సార్, నిజం. ఒక ఆయన విజయవాడలో జరిగిన సార్ ఈ సిచ్యువేషను, పాపం అప్పుడే ఆయన సౌండ్ సిస్టమ్ కొనుక్కున్నారు. 10 లక్షలు ఎంత పెట్టుబడి పెట్టి అప్పో సప్పో చేసి వడ్డీ వాళ్ళు ఊరుకోరు కదా సార్. ఎందుకు సార్, మన బండి ఫైనాన్స్ అయిన ఫైనాన్స్ అలా ఊరుకోలేదు సార్. నెల నెల నువ్వు సంపాదించినా సంపాదించకపోయినా డబ్బులు కట్టవ్వాలి, అలా చేశారు సార్. ఆయన సౌండ్ సిస్టమ్ అయినా ఆయన ఎక్విప్మెంట్ అంతా బ్యాక్ అండ్ పెట్టి ఒక ట్రష్ పెట్టి, కరోనానే సార్, ఒక ట్రష్ పెట్టి ట్రష్కో తాడు పెట్టి అక్కడే ఊరేసుకొని చచ్చిపోయాడు సార్ ఆయన. అది సార్, అంటే కళాకారుడు ఒకటే కాదు సార్, కళని నమ్ముకున్న వాళ్ళు చాలామంది బాధపడ్డారు సార్. స్టేజ్ వాళ్ళు, సౌండ్ వాళ్ళు, డీజే వాళ్ళు, మేము అంతే కదా సార్. మేము ఉంటేనే స్టేజ్ సౌండ్ లైటింగ్ వేయగలరు, వాళ్ళు ఉంటేనే మేము డ్యాన్స్ చేయగలం. మా వాళ్ళు కూడా వాళ్ళు చాలామంది నష్టపోయారు సార్. వాళ్ళని ఎవరిని ఆదుకోలేదు సార్ ఎవరు. అప్పుడు అంటే అది మీకు ఎలా తెలిసింది ఆయన అట్లా ఉరేసుకున్నారని? అది న్యూస్లో హల్చల్ చేసింది కదా సార్, హల్చల్ చేసింది, చేసింది సార్. మేము ఆస్తులు అడగం సార్, అంతస్తులు అడగం సార్, గవర్నమెంట్ ఉద్యోగాలు అడగం సార్. మాకు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఆ బీమా కలిగించమని అడుగుతాను సార్. ఫెన్షన్ అడుగుతాం, ఎందుకంటే కాళ్ళల్లో ఓపుకున్నంత వరకే మేము డ్యాన్స్ చేయగలం. దాని తర్వాత మా పరిస్థితి ఏంటి, మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? డ్యాన్స్ని నమ్ముకున్న వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళి పని చేయలేరు సార్. మేము అడిగింది ఏంటంటే ఇన్సూరెన్స్. అవును సార్, మా కళాకారుల్లోని దాదాపు ఒక 20-30 మంది వరకు చనిపోయారు సార్. ట్రావెలింగ్ చేస్తూ ప్రోగ్రామ్ చేస్తూ వచ్చినప్పుడు యాక్సిడెంటే చనిపోయిన వాళ్ళు సార్. వీళ్ళు స్వయంగా ఎక్కడో వాళ్ళు చనిపోయిన వాళ్ళు కాదు సార్, యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు. వాళ్ళకి మాలో మేమే, నువ్వొక రూపాయి నేను ఒక రూపాయి వేసుకొని వాళ్ళు ఫ్యామిలీకి సాయం చేశాను తప్ప ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి సాయం అడగలేదు సార్. మేము ఇన్సూరెన్స్ కల్పించమని కోరుకున్నాం, ఉండడానికి ఇల్లు కావాలని కోరుకున్నాం, అలాగే మాకు పెన్షన్ కావాలని ఈ మూడు అప్పీల్ పెట్టుకున్నాం సార్, అంతే. అలాగే మాకు డ్యాన్స్ చేయడానికి పర్మిషన్ కోరుకున్నాం సార్, అంతే సార్. ఈ 4 మాకు ఇప్పిస్తే చాలు. పర్మిషన్స్ ఇవ్వరు సార్, కొన్ని చోట్ల ఇవ్వరా? పర్మిషన్స్ ఇవ్వరు, అమ్మాయిలు చేస్తే తప్పు. ఎందుకంటే వాళ్ళు జనాలు కంట్రోల్ చేసుకోలేరు కదా. జనాలు కంట్రోల్ చేసుకోలేక పర్మిషన్స్ అవి ఇవ్వకపోవడం. అంటే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అండి. యాక్చువల్గా అప్పట్లోని యాక్చువల్గా ఈ ఇలాంటి వాటిని నిషేధించినప్పుడు, పర్మిషన్ నిషేధించినప్పుడు డాన్స్ పేరుతోని విపరీత ధోరణులతో చేస్తున్నారు, అర్ధనగ్నంగా చేస్తున్నారు. అంటే కొంతమంది చేశారు, అందరని కాదు. నేను అంటే అట్లాంటి వాటి వలన మేము ఇలాంటి వాటికి పర్మిషన్లు ఇవ్వట్లేదు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ షో లాంటివన్నీ నిషేధిస్తున్నాం అని అప్పట్లో అన్నారు. అవును సార్, అది నిజమేనా అండి? అది నిజమే సార్, నిజమే. అది అంటే ఎవరో చేసిన దానికి అందరూ సఫర్ అయ్యారా? అందరూ సఫర్ అయ్యారు సార్, ఎవరో చేసిన దానికి సఫర్ అయ్యాను సార్. మేము ఇప్పుడు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంటేనే ఒకలాంటి కాస్ట్యూమ్ వేసుకొని ఒకలాగా కొరియోగ్రఫీ చేసుకొని ఒకళ్ళ మొక్కలు చూసుకోకుండా డ్యాన్స్ చేసేది సార్. అది వేరే డ్యాన్స్ అనుకోండి, నేను ఆ పేరు చెప్పను, వేరే డ్యాన్స్ అనుకోండి. నీకు నచ్చినట్టు నువ్వు, నాకు నచ్చినట్టు నేను, తనకు నచ్చినట్టు తను, తన అంటే తనకు నచ్చిన అవయవాలు చూపిస్తూ డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ వేరు. దానికి దీనికి బోల్డ్ వేరియేషన్ ఉంది సార్. కానీ దాన్ని బ్లేమ్ చేస్తూ దీన్ని ఆపేయడం తప్పు కదా సార్. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉంది సార్, ఆ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగి తప్పు చేశాడని అందరూ తప్పు చేసినట్టు కాదు కదా సార్. అలాగే మమ్మల్ని చూడమంటాం సార్, అంతే సార్. సో సీరియస్ టాపిక్ నుంచి కొంచెం మీ లవ్ స్టోరీ